హాయ్ అండి ఈరోజు నేను పందిమ్ కోడి కూర జీడిపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ పందిమ్ కోడి మాంసం తీసుకున్నాను ఇది పందిమ్ కోడి మాంసం అండి జనరల్గా చికెన్ కన్నా కొంచెం హార్డ్ ఉంటుంది ఇది ఈ మాంసాన్ని నేను కుక్కర్లో వేసుకుంటున్నానండి వేసుకుని దీంట్లో ఇప్పుడు నేను ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి కొంచెం వాటర్ వేసి ఒక ఐదు విజిల్ వరకు రాణిస్తాను ఇందులో కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల చికెన్ అనేది చప్పదనం లేకుండా ఉంటుంది కర్రీలో ఇంకా యాడ్ చేస్తానండి ఇది ఓన్లీ చికెన్కి సరిపడగా వేసుకున్నాను ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికి ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని అందులో రెండు బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు ఒక ఇలాచీ వేసుకుని అది ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో నేను ఆనియన్స్ వేసుకుంటాను ఇది ఆయిల్లో ఫ్రై అవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఇప్పుడు ఇందులో నేను టూ కప్స్ ఆనియన్స్ వేసుకుంటున్నాను ఫైన్గా చాప్ చేసిన ఆనియన్స్ టూ కప్ వేసుకుని నేను గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ఒక ఆరు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుంటున్నాను వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి ఈ కర్రీ అనేది కొంచెం స్పైసీగా ఉండాలి మసాలా కూడా కొంచెం ఎక్కువ పడుతుందండి జనరల్ చికెన్ కన్నా ఇప్పుడు ఇందులో నేను కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసేసుకుంటున్నాను ముందు మనం కొంచెం పసుపు చికెన్లో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి చెక్ చేసుకుని వేసుకోవాలి వన్ కప్ కొంచెం తక్కువగా కాజు వేసుకుంటున్నాను ఈ కర్రీలో కాజు చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి ఎందుకంటే ఈ కర్రీ అనేది కుక్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కదా అంతసేపు ఉడికేటప్పటికి ఈ కాజు అనేది పచ్చి జీడిపప్పు టేస్ట్ వస్తుంది సాఫ్ట్ అయ్యి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఇందులో నేను మసాలా వేసుకుంటున్నాను దానికోసం అల్లం వెల్లుల్లి నాలుగు లవంగాలు ఒక ఇలాచి దాల్చిన చెక్క జీలకర్ర ధనియాలు వేసుకుని పేస్ట్ చేసుకున్నాను ఆ పేస్ట్ని వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నానండి నేను ఇందులో గరం మసాలా కట్ట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయట్లా ఓన్లీ చికెన్లోనే వేశాను ఇప్పుడు ఈ మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేశానండి క్లిప్ మిస్ అయింది నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ మసాలా వేశాను కొంచెం మసాలా ఈ కర్రీ కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి టూ స్పూన్స్ వేసాను అవసరమైతే మనం యాడ్ చేసుకోవచ్చండి వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ తేరింది కదండి ఆనియన్స్ అవి బాగా కుక్ అయినాయి కదా ఇప్పుడు కుక్ చేసుకున్న చికెన్ని వాటర్తో బలంగా ఇందులో వేసుకోవాలి ఆ వాటర్ అనేది సరిపోదండి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు చికెన్ని మూత పెట్టి కర్రీని ఒక నలభై ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేస్తే మనకి చికెన్ పీస్ అనేది బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది స్పైసెస్ అంతా బాగా పట్టి కర్రీ అనేది మంచి టేస్ట్ ఇస్తుందండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటున్నాం కదా కొంచెం దగ్గర పడేటప్పటికి మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి అడగంటకుండా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో నలభై ఐదు నిమిషాల పాటు ఉడుకునే వాళ్ళండి కర్రీ అనేది అలా ఉడకడం వలన కాజు అనేది సాఫ్ట్ అయ్యి మనకు పచ్చి జీడిపప్పు కర్రీలో కాజు ఎంత టేస్ట్ ఉంటుందో ఈ కర్రీలో కాజు అనేది అంత టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు రెండు స్పూన్లు ఎండు కొబ్బరి తురుము వేసుకుంటున్నాను వేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుని లో ఫ్లేమ్లోనే ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయితే వాటర్ అంతా డ్రై అయ్యి ఆయిల్ ఫ్లోట్ అవుతూ ఉంటుందండి అప్పుడు కర్రీ మనకు రెడీ అయిపోయినట్టుకే సర్వ్ చేసుకోవడమే ఇది వైట్ రైస్లో చాలా బాగుంటుందండి కర్రీ చపాతీ బిర్యానీ వాటిలోకి కూడా బాగుంటుంది ద బెస్ట్ అంటే వైట్ రైస్లోకే చాలా బాగుంటుందండి కర్రీ అనేది ఇప్పుడు మూత పెట్టి ఇంకొక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను కుక్ చేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టుకే సర్వ్ చేయడమే ఈ రెసిపీ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం బాయ్ బాయ్